తెరపై అందరిది ఒకే లెక్క, యాంకర్ అనసూయది మరో లెక్క. ఫ్యామిలీ మొత్తం కలిసి షో చూద్దాం అంటే అటు ఇటు దిక్కులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. అనసూయను తీసేయండి లేదంటే షో ఆపేయండి, ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నాం అంటూ ఆమె చేసే ప్రోగ్రామ్స్పై ప్రేక్షకులు మండిపడుతున్నారంటే ఆమె ఏ రేంజ్లో మితిమీరి అందాలను ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నిజమే, అనసూయ అన్నట్టు అది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అక్కడ అలా ఉంటేనే జనం చూస్తారు. కరెక్టే, కానీ చూసే జనంలో చిన్నపిల్లలు ఉంటారు, ఓ తండ్రి తన కూతురుతో కలిసి చూస్తాడు, ఒక తల్లి తన కొడుకుతో కలిసి చూస్తుంది, ఒక కోడలు తన మామతో కలిసి చూస్తుంది, ఇక చెల్లి తన అన్నతో కలిసి చూస్తుంది. సినిమా అంటే అసభ్యకరంగా అశ్లీలంగా ఉంది అని తెలిస్తే వెళ్ళడం మానేస్తారు. ఇష్టం ఉన్నవాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు మానేస్తారు. కానీ టీవీ అలా కాదు, ఇంటిళ్ళపాది చూస్తారు. అసలు మన కర్మ కాకపోతే టీవీలో వచ్చే ప్రోగ్రామ్ని చూసి పక్కన మన తల్లి, చెల్లి, అక్క, అన్న ఉన్నాడని ఛానల్ మార్చేయడం ఏంటో. ఇష్టం ఉంటే చూడండి, లేదంటే మానేయండి అనుకోవడానికి సొసైటీలోనే కదా మనం ఉంటుంది. కోట్ల మంది మనల్ని చూస్తున్నప్పుడు కాస్త అయినా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కదా. సొసైటీ అంటే అందులో అందరూ, ఏ ఒక్కరి ఇష్టాయిష్టాలు మాత్రమే కాదు, అందరి ఇష్టాయిష్టాలకు, అభిప్రాయాలకు, మనోభావాలు గౌరవించాలి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే ఒక్కసారి ఆమె ఓ తెలుగు టీవీలో జడ్జిగా చేస్తున్న లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోలో అబ్బోని అమ్మ గొప్పదే అంటూ శేఖర్ మాస్టర్తో కలిసి స్టేజ్పై పెద్ద సినిమానే చూపించేస్తున్నారు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా, అసలు ఆమె ఒంటిపై ఉన్నదాన్ని చీర అంటారా అన్నట్టుగా నడుము, యదభాగం మొత్తం కనిపించేట్టుగా శేఖర్ మాస్టర్తో రొమాన్స్ చేస్తూ ఎప్పటిలాగే ఆరబోతకు పరిమితులు చేరవేసింది అనసూయ. సినిమాల్లో ఇలాంటి అశ్లీల అసభ్యకరమైన సన్నివేశాలు ఉంటే సెన్సార్ బోర్డు అయినా ఉంటుంది కట్ చెప్పేందుకు, కానీ టీవీలకు అలాంటి బోర్డులు లేకపోవడంతో అందాల ఆరబోతకు అన్లిమిటెడ్ బోర్డులను షురూ చేస్తున్నారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన అనసూయ మహిళలు వాళ్ళ హక్కులు, వస్త్రధారణపై ఎవరు అడగకపోయినా స్పందిస్తూ ఉంటుంటారే. కనీసం ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు చూస్తారనేది లేకుండా మరి ఇంత మితిమీరి అందాల ప్రదర్శన అవసరమా? ఆలోచించండి మేడం అని కొంతమంది చాలా సాఫ్ట్గా ఈ ప్రోమోపై రియాక్ట్ అవుతుంటే మరికొంతమంది బూతులు తిడుతున్నారు. ఆమెను ఆ షో నుండి తీసేస్తారా లేక చూడడం మానేయమంటారా అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ ప్రోమోపై దాదాపు 360కి పైగా కామెంట్స్ వస్తే అందులో చాలా వరకు యాంకర్ అనసూయ చీర సొగసులు, అందాల ప్రదర్శనపైనే కామెంట్ చేశారు. కొంతమంది అయితే వీళ్లకు కరోనా వైరస్ వస్తేనే కానీ మారదంటూ శాపనార్థాలు పెడుతున్నారు. అయితే ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే అనసూయ వల్లే ఆ ప్రోగ్రామ్కి కాస్త కోస్తో రేటింగ్ వస్తుంది. నాగబాబు జడ్జిగా చేస్తున్న అదిరింది కంటే కూడా లోకల్ గ్యాంగ్స్ కార్యక్రమానికి ఎక్కువ రేటింగ్ వస్తుంది అంటే అనసూయకు ఉన్న క్రేజ్ వల్లే. ఆ క్రేజ్ను కొన్నేళ్లన్నా కాపాడుకోవాలంటే ఆ మాత్రం సొగసులు అద్దడం తప్పదు మరి. ఎంతో హంగామాతో మొదలుపెట్టిన అదిరింది షో యాంకర్ సమీరాను పద్ధతిగా హాట్నెస్కు దూరంగా చేస్తుందనేగా ఆమెను తప్పించి ఆమె ప్లేస్లో బిగ్ బాస్ హాట్ బాంబ్ భానుశ్రీని రంగంలోకి దింపింది. ఆమె వచ్చాక ఘాటు మోతాదు బాగానే పెరిగింది కూడా. మరి ఇలాంటి షోలకు గ్లామర్ అవసరం అనుకుంటున్నారు, కాబట్టే ఇలాంటి అందాల ప్రదర్శన మరింత ప్రోత్సహిస్తున్నారనే వాదన కూడా ఉంది. మరి యాంకర్ సుమ హోస్ట్ చేస్తే ప్రోగ్రామ్కి రేటింగ్ ఎలా వస్తుంది? ఆమె చాలా పద్ధతిగానే ఉంటారు కదా, ఆమెను చూసి నేర్చుకోండి అనసూయ గారు అని గతంలో నెటిజన్లు చురకలు వేస్తే ఆమెను చూసి నేను నేర్చుకోవడం ఏంటి, నేను నాలాగే ఉంటా, నన్ను చూసి నేర్చుకోమంటే ఒప్పుకుంటారా? మరి నేను వేరే వాళ్లను ఎందుకు చూడాలి అని గతంలో తెగేసి చెప్పింది అనసూయ. దీన్ని బట్టి అనసూయ ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని గట్టిగానే ఫిక్స్ అయ్యి ఉన్నారన్నమాట.